నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అంతేకాకుండా స్థిరమైనటువంటి నిర్ణయాలు చక్కని విజయాలను కలగచేస్తుంటాయి. కీలకమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వెనకడుగు వేయకుండా పట్టుదలతో వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అలాగే కష్టమైనటువంటి పనుల ద్వారా గౌరవాలు పెరుగుతుంటాయి, విజయాలు మీ సొంతమవుతూ ఉంటాయి, వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. చేయవలసిన పూజ రాహుకాలంలో దీపారాధన నిర్వహించి దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయండి. మిథున రాశి వారులకు ఈరోజు చేసేటటువంటి పనుల్లో పెద్దవారి యొక్క సహకారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి పటిక బెల్లమును నివేదన చేయండి. కర్కాటక రాశి వారులకు ఈరోజు మీరు ప్రారంభించేటటువంటి పనుల్లో పెద్దవారి యొక్క సహకారం వలన సంపూర్ణమైనటువంటి విజయాలు కలిసి వస్తాయి. అలాగే రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారులకు ఈరోజు ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి, మానసికమైనటువంటి ఆందోళనను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మానసాదేవి అమ్మవారు. చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. కన్యారాశి వారులకు ఈరోజు వేరువేరు రూపాలలో అనుకున్న పనులు చేపట్టి సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కీర్తి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు సంతోషాన్ని కలగచేస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి. తులారాశి వారులకు ఈరోజు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలను అధిగమిస్తారు. ఇక వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రయాణాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో నిదానంగా ప్రయోజనాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుసు రాశి వారులకు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. మీకున్నటువంటి తెలివితేటల వలన ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాన్ని పొందుతుంటారు. విందు కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. మకర రాశి వారులకు ఈరోజు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేసే సందర్భంలో తొందరపడకూడదు, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల కోసమే ఆర్థిక సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం
శ్రీకృష్ణుడు చేయవలసిన పూజ జగన్నాథ అష్టకమును పారాయణం చేయండి. కుంభరాశి వారికి ఈరోజు ప్రశంసలతో కూడినటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. తోటి ఉద్యోగస్తులతో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతమైనటువంటి పనులను జాగ్రత్తగా పూర్తి చేయండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. మీనరాశి వారికి పట్టుదలతో విజయాలను సొంతం చేసుకోవాలి. అధికారులతో మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. వేరువేరు రూపాలలో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు. చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.